సమస్యలతో ఇంకా ఉన్నారు. వారి సమస్య తీరలేదు. తీరుస్తామని ఓట్లేసుకుంటున్నారు, కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు, మరిచిపోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం రాజ్యాంగమే మోసం చేయబడింది. కాబట్టి ఈనాడు నే జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి. ఎవరైతే ఓట్లు ఇస్తున్నారు, ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థులు గెలిపిస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ఆ ప్రజలను విస్మరించకూడదు. ఏమైనా వారి కనుక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్ దేగా ది పార్ట్ రీకాల్ తిరిగి వాళ్ళని పిలవాలి. నువ్వు అనుకుడి అనర్హుడివి, నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అడిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి. అది నా ప్రథమ విధానం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. దట్ ఈస్ మై ఫస్ట్ పాలసీ. గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. 2.5 దశాబ్దాల క్రితం మా మహానుభావుడు ఎన్టీఆర్ చెప్పిన రీకాల్ విధానం ఇప్పటికైనా వస్తే బాగుండు, రీకాల్ విధానం అమలైతే తప్ప రాజకీయ పార్టీలు ఈ అమలు చేయలేని వాగ్దానాలు జోలికి వెళ్లకుండా ఉంటాయి. సో ఎవరైనా వాగ్దానం చేసి అవి అమలు చేయలేకపోతే రీకాల్ చేసేట్లుగా ఉండాలంటే నువ్వు పనికిరావు, మాకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయావు, కాబట్టి యూ రిఫ్రైన్ ఫ్రమ్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్, తప్పుకో మరొకరికి అవకాశం ఇస్తా అంటూ రీకాల్ చేసే విధానం ఐ థింక్ స్విట్జర్లాండ్లో ఉంది విధానం. సో అటువంటి విధానం మనకు కూడా వస్తే బాగుండు. అదర్వైజ్ అదిగో వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటూ పోల్ ప్రామిసెస్ చాలా కార్టూన్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీ పోల్ ప్రామిసెస్గా మిగిలిపోకుండా ఉండాలంటే అటువంటి రీకాల్ విధానాన్ని మనం అమలు చేయాలి. రీకాల్ విధానం ఉంటేనే నేను ఓటు వేస్తాను అంటున్నాడు మా మిత్రుడు బద్రి. కానీ ప్రస్తుతానికి లేకపోయినా వేయాలి, ఎందుకంటే లెట్స్ ఓట్. లేకపోతే మీ ఓటు ఎవరైనా వేరే వ్యక్తులు వెళ్ళి వేసే దొంగ ఓటు వేసే ప్రమాదం ఉంటుంది. సో ఆ ప్రమాదం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే తప్పనిసరిగా అందరం ఓటు వేద్దాం. అండ్ లాస్ట్ టైం మనం చూసాం మేడ్చల్ లాంటి నియోజకవర్గాల్లో ఓన్లీ 52% అట ఓటింగ్. ఏంటి ఇంతకంటే దారుణం ఏముంటుంది, ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లే. 50% కూడా ఎవరు ఓటు వేయడానికి వెళ్ళకపోతే ఇళ్లలోంచి ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు. సో మనం వేరే విధానానికి వెళ్ళిపోవడం ఉత్తమం, ఏ నియంతృత్వ విధానంకో అధ్యక్ష విధానంకో. సో ప్రజాస్వామ్యం కాపాడుకోవాలి అంటే తప్పనిసరిగా అందరం వెళ్ళి ఓటేయాలి. ఈసారి తెలంగాణలో కనీసం 80% ఓటింగ్ ఉండేలాగా మనం అందరం వెళ్ళి హుషారుగా ఓటు వేద్దాం, పరిపాలన దక్షతకు ఓటు వేద్దాం, సమర్థతకు ఓటు వేద్దాం, పారదర్శక పాలనకి అవినీతి రహిత పాలనకి ఓటు వేద్దాం. సో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు. ఆఫ్కోర్స్ ఓట్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్, ఓట్ ఈజ్ అన్ ఇండివిజువల్స్ చాయిస్, బట్ లెట్స్ ఓట్. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు, బద్దకించవద్దు. దయచేసి అందరం వెళ్ళి ఓటు వేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మార్కెట్స్ విషయానికి వెళ్దాం. మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్ అన్నీ దాదాపుగా నెగిటివ్గా నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ అయితే ఏకంగా 800 పాయింట్స్ నష్టపోయింది. సో టారిఫ్ మ్యాన్ ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాడు. టారిఫ్ మ్యాన్ అంటే ఎవరో కాదు, మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఇప్పుడు మేక్ అమెరికా రీచ్ అగైన్ అంటూ మళ్ళీ ట్వీట్లు బిగిన్ చేశారు. ఆ ట్వీట్లకి మార్కెట్స్ పడిపోవడం, ఆయన పాజిటివ్గా ఇచ్చినప్పుడు పెరగటం, నెగిటివ్గా వచ్చినప్పుడు పడిపోవడం, ఇది పరిపాటి అయిపోయింది మనకి మార్కెట్స్లో. సో నికే అయితే ఒక దశలో భారీగా నష్టపోయి ఇప్పుడు 230 పాయింట్స్ రికవర్ అయింది. అలాగే హ్యాంగ్సెంగ్ ఇతర ఇండస్ట్రీస్లో ఇదే పరిస్థితి. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా 35 to 40 పాయింట్స్ నష్టాన్ని సూచిస్తోంది మనకు. సో నిన్న కూడా చూసాం మనం, మార్కెట్స్ స్లైట్లీ వీక్గా ప్రారంభమయ్యాయి, అదే వీక్నెస్ ఆద్యంతం కొనసాగింది, స్వల్ప నష్టాలతో ముగిసింది. ఇన్ఫ్యాక్ట్ ఈ వారంలో కనుక మనం చూస్తే అంటే 2 డేసే ఈ వారంలో, నిన్న మొన్న నిఫ్టీ 50 ఫ్లాట్గా ఉంటే నిఫ్టీ బ్యాంక్ 0.6% నష్టపోయింది. అండ్ నిఫ్టీ ఐటీ ఒక్కటే మార్కెట్స్ను ఆదుకుంటోంది ఇప్పుడు. అది టీసీఎస్ కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, హెచ్సిఎల్ టెక్ కావచ్చు, ఇతర ఐటీ స్టాక్స్ అన్నింటిలో కూడా కొంత బయింగ్ అనేది మనం చూస్తున్నాం. ఐటీ ఇండెక్స్ ఈ వారంలో 2.5% పెరిగింది. సో రిస్క్ రివార్డ్ రేషియో ఎవరికి అంతగా అనుకూలం లేదని చెప్పాలి, ఎందుకంటే కొన్ని సెక్టర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్న సమయం ఇది. సో షార్ట్ పొజిషన్స్ కూడా ఇవాళ గ్యాప్ డౌన్లో అంతగా పరిస్థితి అనుకూలంగా ఉందని మనం చెప్పలేం. కాబట్టి ఆర్బీఐ పాలసీ తర్వాతే ఒక డైరెక్షన్ అనేది మార్కెట్స్కి వచ్చే అవకాశం ఉంది. ఆర్బీఐ పాలసీలో కూడా ఏమీ నెగిటివ్ సర్ప్రైజ్లు పాజిటివ్ సర్ప్రైజ్లు ఏమి ఉండే అవకాశం లేదు. రేట్స్ యథాతథంగా ఉంటాయి, ఎక్కువ మంది ఊహిస్తున్నది ఇది. అలాగే డోవిష్ పాలసీ అండ్ ఇన్ఫ్లేషన్ ఎస్టిమేట్స్ని బహుశా తగ్గించే అవకాశం ఉంది సెకండ్ హాఫ్ సంబంధించి. అలాగే జీడిపి ఫోర్కాస్ట్ ఏదైతే ఇంతకుముందు 7.4% ఫర్ ది కరెంట్ ఇయర్ అన్నారో దాన్ని
బహుశా తగ్గించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం Q1 GDP నెంబర్స్ చాలా వీక్గా రావటం అనేది మనం గమనించాం కాబట్టి. సో RBI పాలసీ ఇవాళ ట్రేడింగ్ను ప్రభావితం చేయబోతోంది. అదర్వైజ్ గ్లోబల్ క్యూస్ మాత్రం నెగిటివ్గా ఉన్నాయి. సో ఈ పరిస్థితి మీద మన ఎనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో టెక్నికల్లీ ఏ పరిస్థితిని మనం ఇవాళ చూడబోతున్నాం? ఐ థింక్ బై ఆన్ డిప్స్ కానీ ఇంకా మార్కెట్ ఇప్పుడు చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ 200-day మూవింగ్ యావరేజ్, 20-day మూవింగ్ యావరేజ్, మోస్ట్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. బట్ ఓన్లీ ఏంటంటే గ్లోబల్ క్యూస్ ని మార్కెట్స్ ఎలా తీసుకుంటాయి. సో లాస్ట్ టైం మనం చూసామండి, ఆల్మోస్ట్ 600 points నిఫ్టీ డౌజన్స్ పెరిగినప్పటికీ మన మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఆఫ్ కోర్స్ చిన్న గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి మళ్ళీ ఇమీడియట్లీ ఒక సెల్ ఆఫ్ రావడం చూసాం. అదేవిధంగా నిన్నటి 800 points ఏదైతే డౌజన్స్ డౌన్ ఉందో దానికి కూడా ఎక్కువ రియాక్ట్ కాకూడదు అని నేను అనుకుంటున్నాను. సో నా ఉద్దేశంలో 10,682 అండ్ 695 అనేది ఒక కీ సపోర్ట్ జోన్ గా మనం పరిగణిస్తాం. సో బై ఆన్ డిప్స్ కానీ ఈ స్టేజ్ లో కూడా చెప్పొచ్చు. ఓన్లీ థింగ్ రిస్క్ టు రివార్డ్ అనేది ఈ స్టేజ్ లో ఇమీడియట్ గా బై చేస్తే కనుక లాంగ్ పొజిషన్స్ కి డెఫినెట్లీ లేదని చెప్పొచ్చు. రేంజ్ అనేది 10,650 టు 11,140 దాకా షిఫ్ట్ అవటం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో బై ఆన్ డిప్స్ గా చెప్పుకోవచ్చు. 10,774 ఈజ్ 100-day మూవింగ్ యావరేజ్, మేబీ అక్కడికి వస్తే ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా. అదేవిధంగా 10,700 సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుని 10,650 స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 11,145 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే మార్కెట్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ మనకి 11th రోజు రిజల్ట్స్ ఉంది, 4th state ఏదైతే ఎలక్షన్ అవుతుందో, మేబీ దానివల్ల కూడా కొంచెం అబరేషన్స్ ఉండొచ్చు మార్కెట్ లో. అది మనం వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ స్టీపర్ కరెక్షన్స్ వస్తే ఐ థింక్ దట్ షుడ్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఎంటర్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 20-day మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 26,243 అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు ఒక 400-450 points దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా 200-day మూవింగ్ యావరేజ్ 25,921. సో 300-400 points పడితే కనుక అక్కడ ఇనిషియేట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. మేబీ ఒక 2 price points లో మనం లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి నా ఉద్దేశంలో 25,850 కింద స్టాప్ లాస్ స్ట్రిక్ట్ గా పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో యాజ్ హై యాజ్ 27,232 అంటే ఇక్కడ నుంచి కూడా అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 500-600 points దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. మేబీ ఆ కోల్లో దివీస్ ఈజ్ వన్ గుడ్ స్టాక్ నా, ఐ థింక్ వీ షుడ్ ట్రై టు ఎంటర్ ద స్టాక్. సో ఆల్రెడీ స్టాక్ 15-16 నుంచి 14-40 దాకా పడి మళ్ళీ 14-90 దాకా రావటం చేసాం. ఇన్ కేస్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో స్టీపర్ కరెక్షన్స్ వచ్చి 5-6% పడితే కనుక దివీస్ లాంగ్ పొజిషన్స్ ఇండిట్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్తి ఇండస్ట్రీస్ మనకి స్టాక్ ఇది హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది. సో 1468 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీని 20-day మూవింగ్ యావరేజ్ 1429. సో బిట్వీన్ 1429 అండ్ 1360 టూ ప్రైస్ పాయింట్స్ లో ఈవెన్ ఆర్తి ఇండస్ట్రీస్ కూడా 3 months వ్యూ కోసం డెఫినెట్లీ ఎంటర్ అవచ్చు. ఎటువంటి ఫండమెంటల్ వ్యూతో మనం మార్కెట్స్ లో ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించవచ్చు? సో ఒకటండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే కొద్దిగా ఎలక్షన్ సీజన్ లో కొద్దిగా మనం మార్కెట్స్ అయితే రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. ఆఫ్టర్ ఎఫెక్ట్ మనం December 11 తర్వాత, బికాస్ 3 states కీలకం కాబోతున్నాయండి, అందులో ఛత్తీస్గఢ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి అండ్ రాజస్థాన్. సో రాజస్థాన్ లో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఐ థింక్ మార్కెట్స్ విల్ టేక్ ఇట్ అస్ ఏ పాజిటివ్ అని చెప్తున్నాయి. పాజిటివ్ సర్ప్రైజ్ గా తీసుకుంటా ఇఫ్ బీజేపీ పర్ఫార్మ్స్ వెల్ ఇన్ రాజస్థాన్, బికాస్ అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కొద్దిగా ఎక్కువగా ఉంది మిగతా 2 states తో కంపేర్ చేసుకుంటే. సో ఐ థింక్ ఈ 3 states రిజల్ట్స్ అయితే మనకి కీలకం కాబోతున్నాయండి. అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మనం మాక్రోస్ దగ్గర, మనకి ఎకనామిక్స్ దగ్గరకు వస్తే మాత్రం డెఫినెట్లీ అండి, మన మాక్రోస్ మాత్రం 2-3 months బ్యాక్ ఎలా ఉందో దాంతో చూసుకుంటే వీఆర్ అయిన బెటర్ ఫ్రంట్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఆయిల్ ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అవుతుందండి ఉన్న సిచ్యువేషన్ దగ్గర, ఐ మీన్ లైక్ ఈ ప్రైస్ దగ్గర 60 దగ్గర స్టెబిలైజ్ అయితే ఐ థింక్ వీఆర్ ఎట్ గుడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు రూపీ కూడా ఇంతకుముందు డిప్రిసియేషన్ మనం చూసామండి, అక్టోబర్ లో పీక్అవుట్ అయింది, దాని తర్వాత మనకు కొద్దిగా ఈజ్ ఆఫ్ అయ్యి కొద్దిగా ఐ థింక్ వీఆర్ ఇన్ బెటర్ ఫుట్ రైట్ నౌ అని చెప్పండి కంపేర్ టు లాస్ట్ 3 months. కాకపోతే ఏంటంటే ఎలాంటి సెక్టర్స్ చూస్ చేసుకోవాలంటే ఐ హావ్ 4 sectors ఇన్ మై మైండ్ అండి. ఒకటి కార్పొరేట్ బ్యాంక్స్ అండి, ఎస్పెషల్లీ ప్రైవేట్ బ్యాంక్స్ సెక్టర్ మాత్రం కొద్దిగా పాజిటివ్ గా కనబడుతుంది, బికాస్ ఎన్బిఎఫ్సీస్ దగ్గర ఏదైతే మార్కెట్ షేర్ లూజ్ అవుట్ అవుతుందో ఎన్బిఎఫ్సీస్, అవన్నీ కార్పొరేట్ బ్యాంక్స్ గెయిన్ చేసుకుంటాయండి. సో ఐ థింక్ అక్కడ కార్పొరేట్ బ్యాంక్స్ గెయిన్ అయ్యే అవకాశం డెఫినెట్లీ కనబడుతుంది. దాంతోపాటు ఆటో అండ్ ఆటో అన్సరీ బిజినెస్ బికాస్ ఆఫ్ ద రీప్లేస్మెంట్ డిమాండ్ అండి, ఎందుకంటే మనకి BS6 రాబోతుందండి, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్ట్రాటజీ కొద్దిగా లేట్ అయినా కూడా BS6 వెహికల్స్ అనేది మనకి FY20 నుంచి రావాలి కాబట్టి ఐ థింక్ రీప్లేస్మెంట్ డిమాండ్ అక్కడ కనబడుతుంది. కొద్దిగా హెవీ వెహికల్స్ దగ్గర కొద్దిగా మనకి డిప్ కనబడినా కూడా లైట్ కమర్షియల్ వెహికల్ దగ్గర అండ్ ప్యాసింజర్ వెహికల్ దగ్గర ఐ థింక్ వీల్ సీ ఏ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఐటీ అండి, ఐటీ దగ్గర బికాస్ ఆఫ్ రూపీ డిప్రిసియేషన్ మనం ఇంతకుముందు ఈ ఎఫెక్ట్ అంతా మనకు ఫుల్ ఇయర్ రిజల్ట్స్ లో కనబడతాయి కాబట్టి. దాంతోపాటు కన్స్ట్రక్షన్ అండి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ వాల్యుయేషన్స్ అండి, వాల్యుయేషన్స్ చాలా ఆల్మోస్ట్ 10-year యావరేజ్ కంటే కూడా కింద పడిపోయే వాల్యుయేషన్స్. ఈ 4 sectors దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ వన్ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ అని చెప్తానండి, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ మీద ఉన్న ఫోకస్ తో.
ఓకే, కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ రత్న ప్రభాకర్. హలో సార్, మార్నింగ్ సార్. మార్నింగ్. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను సార్. నాకు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎస్ బ్యాంక్ మీద సలహా కావాలి సార్. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, ఎస్ బ్యాంక్, ఈ రెండు ఏంటి కొందాం అనుకుంటున్నారా? కొన్నారు ఆల్రెడీ? ఆల్రెడీ నా దగ్గర స్టాక్స్ ఉన్నాయి సార్. అండ్ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంకా లో లో వస్తే. అండ్ ఎస్ బ్యాంక్ మీద వచ్చేసి అసలు వాట్ ఈస్ ద పొజిషన్, ఇట్స్ రైట్ టైం టు ఎంటర్ ఆర్ ఎనీ యువర్ సజెషన్? ఐసిఐసిఐ ప్రో, ఐ థింక్ మీరు చూస్ చేసుకున్న మూడు స్టాక్స్ కూడా వీక్ స్టాక్స్ చూస్ చేసుకున్నారండి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ నాట్ బై ఇమీడియట్లీ, ఎందుకంటే అన్ని స్టాక్స్ కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఎల్ఐసి హౌసింగ్ ఈస్ వెరీ వీక్, సో దాన్ని టచ్ అవ్వద్దని చెప్తాను. మేబీ ఐసిఐసిఐ ప్రో లాంగ్ టర్మ్ కోసం అయితే కొద్ది డిప్స్ లో తీసుకోమని చెప్తానండి. 509 నుంచి ఐ థింక్ ఇన్నట్ క్లోజింగ్ ఈస్ 319, సో 271 ఈస్ ఆల్ టైమ్ లో, విచ్ ఈస్ 2016 నవంబర్ లో. సో అక్కడ దాకా వచ్చే ఛాన్స్ కూడా డెఫినెట్లీ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. దీనికి స్ట్రెంత్ రావాలంటే 370 అబోవే ట్రేడ్ అయితేనే అప్పుడే స్ట్రెంత్ వస్తుంది. సో ఆన్ ఇన్ ఆల్ బిట్వీన్ 300 and 271 మధ్యలో టూ ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు, అది కూడా 2 ఇయర్ వ్యూ ఉంటాయి. అండ్ ఎస్ బ్యాంక్ ఐ థింక్ ఇట్స్ న్యూస్ డ్రివెన్ స్టాక్ అండి, సో న్యూస్ ఫ్లో ఉన్నంత కాలం వాలటిలిటీ ఉంటుంది స్టాక్ లో డెఫినెట్ గా. సో నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 146 షుడ్ యాక్ట్ యాజ్ ఇమీడియట్ సపోర్ట్. అదర్వైజ్ ఈ స్టాక్ హిస్టరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ 43 rupees నుంచి పెరిగిన స్టాక్ అండి. సో 2013 లో అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఇట్ వాస్ 43 అండ్ ఆల్ టైమ్ హై వాస్ అరౌండ్ 404. సో ఐ థింక్ ఈ స్టాక్ ని మీరు ట్రేడింగ్ బెట్ గా తీసుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్, ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ ఐ డోంట్ సజెస్ట్ రైట్ నౌ. సో 146 మొన్న స్వింగ్ లో వస్తే కనుక అక్కడ అటెంప్ట్ చేయొచ్చు, బట్ ఫ్రెష్ పొజిషన్ అయితే తీసుకుంటారో 120 కింద స్టాప్ పెట్టుకోవాలి. అదేవిధంగా నా ఉద్దేశంలో 260 నుంచి 280 వరకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ ఒకసారి సెల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నా చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. ఆఫ్కోర్స్ మనకు చాలా సమయం చాలా తక్కువగా ఉంది. మెయిల్స్ లో కూడా మనం పొలిటికల్ గా ఎందుకు ఇవన్నీ మాట్లాడుకోవటం అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తాం. తప్పదండి, దిస్ ఇస్ ది పొలిటికల్ సీజన్. యూ అండ్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్, వీ హ్యావ్ టు డూ ఇట్, దట్స్ అవర్ డ్యూటీ. విజయవాడ నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. కిరణ్, హలో. జేకే టైర్స్ కొన్నారు గతంలో 800. ఓకే, సో జేకే టైర్స్ యావరేజ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా అండి, జేకే టైర్ టైర్ సెగ్మెంట్ అయితే పాజిటివ్ గా కనబడుతుంది, బట్ నాట్ జేకే టైర్ అండి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళ రియల్స్ కూడా మీరు చూడండి, రిటర్న్ రేషియోస్ 1% దగ్గర, మార్జిన్స్ కూడా చాలా సబ్డ్యూడ్ మార్జిన్ దగ్గర ఆపరేట్ చేస్తున్నారు. నా సజెషన్ అయితే ఐ థింక్ వెయిట్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ బౌన్స్ బ్యాక్ ఇన్ జేకే టైర్ అండి. మీరు ఒకవేళ ఎక్స్ట్రా పొజిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం గో ఫర్ అపోలో టైర్స్ అండి. అపోలో టైర్స్ లో తీసుకోండి, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి. కొద్దిగా లాస్ అయినా కూడా కొద్దిగా మీరు రీబౌండ్ అవుతున్నప్పుడు కొద్దిగా డిసిప్లిన్ గా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. జేకే టైర్ అండ్ అక్యుములేట్ యువర్ పొజిషన్ అండ్ అపోలో టైర్స్ అండి. రమేష్ కుమార్ మెయిల్ పంపించారు, అరవింద్ షేర్స్ కొనొచ్చా ఇక్కడ అరవింద్, అండ్ అలాగే రాడికో ఖైతాన్ అక్యుములేట్ చేసుకోవచ్చా? అరవింద్ ప్రాబ్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి. స్టాక్ మనకి చూస్తే కనుక అడ్జస్టెడ్ ప్రైస్ లో ఆల్మోస్ట్ 160 నుంచి క్లోజ్ టు 100, అంటే 60% పడిగింది టాప్ నుంచి. అండ్ 82 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ బై అరవింద్. ప్రాబ్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవచ్చు. కరెంట్లీ 100 rupees ఉంది. బిట్వీన్ 180-2-3 ప్రైస్ పాయింట్స్ లో చూస్ చేసుకుని అరవింద్ 1-2 ఇయర్ వ్యూ కోసం తీసుకోవచ్చు. అండ్ రాడికో ఇస్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. సో ఆ స్టాక్ కొనేసి ఐ వాంట్ టు ఫర్గెట్ ఫర్ 1-2 ఇయర్స్ అంటే డెఫినెట్లీ నాట్ అడ్వైజబుల్. సో ఈ స్టేజ్ లో మీరు కొన్నా కూడా ఐ థింక్ 5-7% కింద స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ట్రేడింగ్ బౌన్సెస్ లో ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ బుకింగ్ ప్రాఫిట్స్. నంద్యాల నుంచి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, శ్రీమన్ రెడ్డి. హలో. హలో సార్, పాండీ ఆక్సైడ్ గురించి చెప్పండి సార్, తీసుకోవచ్చా ఈ లెవెల్లో? పాండీ ఆక్సైడ్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు దీన్ని? 1 ఇయర్ పెట్టుకుంటుంది. 1 ఇయర్ హోల్డ్ చేయడానికి మంచి షేర్ అనేది. సో ఆ సెక్టర్ లో బాగా పర్ఫామ్ చేస్తూ వస్తుందండి, మంచి రేషియోస్ కూడా చూపిస్తూ వస్తున్నారు అండ్ టాప్ లైన్ కూడా హెల్దీ గ్రోత్ చూపిస్తూ వస్తున్నారండి. మార్జిన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఐ థింక్ 1 ఇయర్ టైం లైన్ తో డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చండి. కాకపోతే ప్రైసింగ్ కొద్దిగా ఇప్పుడున్న ప్రైస్ పాయింట్ లో కొద్దిగా కాస్ట్లీ అవుతుందండి.
సో నా సజెషన్ మీరు కొద్దిగా ఇంకొక ఒకవేళ డౌన్ సైడ్ కూడా అప్పుడప్పుడు బాగానే ఉంటుందండి దీనికి. సో నా సజెషన్ ప్రజెంట్ పాయింట్ లో ఒక ప్రైస్ పాయింట్ అవుతుంది, చిన్న కరెక్షన్ వచ్చినా బికాస్ ఆఫ్ మార్కెట్ రిలేటెడ్ ఏదైనా కరెక్షన్ వచ్చినా కూడా ఐ థింక్ యూ షుడ్ బి ఏబుల్ టు యావరేజ్ అని చెప్తాను. గో హెడ్ అండి, పాండ్యాక్స్ ఇస్ ఎ గుడ్ కంపెనీ టు ఓన్. కర్నూలు నుంచి నరేందర్ లైన్ ఉన్నారు. హలో హలో రండి నరేందర్. మాస్టెక్ అండ్ టాటా మోటార్స్. ఓకే, టాటా మోటార్స్ అయితే మీరు యూ హ్యావ్ టు వెయిట్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూస్తే ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అనదర్ 2 ఇయర్స్ అని చెప్తాను. మీరు ఉన్న పొజిషన్ ఐ డోంట్ నో ఏ ప్రైస్ లో తీసుకున్నారని, కాకపోతే మీరు ఒక వాల్యూ బైక్ ఇన్ ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే అట్రాక్టివ్ గా కనబడుతుంది. మేబీ యాంగిల్ లో తీసుకుంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్, కాకపోతే మీ వెయిట్ అనేది కొద్దిగా లాంగ్ అవుతుందండి. సో అన్లెస్ ఏదైనా మోడల్ హిట్ అయితే తప్ప. అండ్ మాస్టెక్ దగ్గరకు వచ్చేసరికి ఐటీ సొల్యూషన్ ప్రొవైడర్స్ లో ఉన్నారండి, కాకపోతే యూ హ్యావ్ బెటర్ అవెన్యూస్ అండి. ఇదే సెగ్మెంట్ లో మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు. మీరు ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్ అని చెప్పుకోవచ్చండి, ఒక 1000 crores మాత్రం ఉంటుంది మార్కెట్ క్యాప్. సో ఉన్న సిచ్యువేషన్ చూస్తే డెట్ ఫ్రీ కంపెనీ బాగానే ఉంటుందండి, కాకపోతే గ్రోత్ పరంగా కొద్దిగా అడ్డంకులు అయితే డెఫినెట్లీ కనబడుతున్నాయి. ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద కొద్దిగా మిడ్ క్యాప్ లోనే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే బాగుంటుందండి, లైక్ కేపీఐటీ కానివ్వండి అండ్ టాటా ఎలక్సీ కానివ్వండి, ఇలాంటి స్టాక్స్ బెటర్ పర్ఫామ్ చేస్తాయండి ఇప్పుడున్న టైంలో. తర్వాత హైదరాబాద్ నుంచి రమేష్ లైన్ ఉన్నారు. హలో సార్, సన్ ఫార్మా తీసుకున్నాను సార్. ఒక నేను తీసుకున్న సార్ 500 shares సూపర్ ఇన్స్టిట్యూట్ తీసుకున్నాను. ఓకే, సో సన్ ఫార్మాలో మీకు కొద్దిగా కన్సర్న్స్ వ్యక్తమయ్యాయి, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కావచ్చు ఇతరత్ర అంశాలు. ఆయన రీసెంట్ గా తీసుకున్నారు, అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళారండి మీరు. 452 లో మీరు కొన్నారు, కరెంట్లీ 440 ఉంది. సో ఎప్పుడు కూడా అగేన్స్ ద ట్రెండ్ వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ కూడా మస్ట్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో వాస్ 430. సో 430 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టమని చెప్తాను. అండ్ ఒకవేళ రికవర్ అయితే కనుక 2 డే బ్యాక్ ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఆ గ్యాప్ లో చూస్తే 481 అండ్ 461. సో డెఫినెట్లీ 461-481 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్ చేయమని చెప్తాను. అండ్ ఉన్న పొజిషన్ కూడా 430 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, అలాగే నవీన్ అడుగుతున్నారు, జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్ డీమెర్జర్ అమాల్గమేషన్ గురించి అడుగుతున్నారు. సో అమాల్గమేషన్ దిస్ కంపెనీ ఇస్ గోయింగ్ టు బి మెర్జ్డ్ విత్ హిందుస్థాన్ యూనిలీవర్ అండి. ఆఫ్కోర్స్ అది కన్స్యూమర్ హెల్త్ కేర్ డివిజన్ ఆఫ్ జిఎస్కే. సో దీన్ని ఒక రేషియో కూడా మనకు చెప్పడం జరిగింది, మీకు ప్రతి ఒక్క షేర్కి 4.39 shares ఆఫ్ హెచ్ఏఎల్ సంథింగ్ లైక్ దట్ ఇస్తారు. సో దానికి అనుగుణంగా ఆఫ్ కోర్స్ ఇట్స్ డెఫినెట్లీ హెచ్ఏఎల్ ఈజ్ ఏ డీసెంట్ ఎఫ్ఎంసీజీ ప్లే అండ్ నెంబర్ 1 ప్లేయర్ ఇన్ ది ఎఫ్ఎంసీజీ స్పేస్. సో డెఫినెట్లీ లాంగ్ టర్మ్కి అయితే మంచి పేషెన్స్ ఉంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు. సో మీకు ఎలాగో జిఎస్కేలో మీరు ఇంతకుముందు ఎప్పుడు ఏ రేట్లో కొన్నారు ఏంటి అనే వివరాలు ఇందులో రాయలేదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ డీల్ ఫర్ జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్. వాల్యుయేషన్స్ కూడా చక్కగా మ్యాచ్ అయ్యాయి, మెజర్ రేషియోస్ సంబంధించి ఏమి ఎక్కడ కూడా అభ్యంతరాలు కూడా ఎవరు వ్యక్తం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా హెచ్ఏఎల్ని ఇంకా బై అనే బ్రోకింగ్ కంపెనీస్ అని కూడా ఐ థింక్ కార్వి కూడా అదే ఒపీనియన్ ఇచ్చిందా. యా డెఫినెట్లీ అండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కూడా ఆల్మోస్ట్ 50 multiple లో ట్రేడ్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళ గ్రోత్ పర్స్పెక్టివ్ మార్కెట్ షేర్ చూస్తే డెఫినెట్లీ బై అని చెప్తారని. ఇప్పుడు జిఎస్కే కన్స్యూమర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి హెచ్ఏఎల్ షేర్స్ కూడా చాలా డౌట్స్ ఉంటాయండి, హోల్డ్ అని చేయాలా అని. కాకపోతే డెఫినెట్లీ నా సజెషన్ అయితే హోల్డ్ అని చేయమంటారండి, బికాస్ హెచ్ఏఎల్ డిమాండ్ దోస్ కైండ్ ఆఫ్ వాల్యుయేషన్స్. లావణ్య అడుగుతున్నారు, టైమ్ టెక్నోప్లాస్ట్ ఇది 200 shares కొన్నారట, ప్రైస్ బాగా తగ్గుతోంది, ఇప్పుడు 101 వచ్చేసింది, ఏం చేయాలి? ప్రాబ్లీ దీనికి సపోర్ట్ అనేది అరౌండ్ 86 దగ్గరే ఉంటుందండి. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 6 to 7 months గా ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో జనవరి నుంచి మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 232 నుంచి 100 దాకా పడుతుంది చూసాం. సో ఇన్ కేస్ మీరు ట్రేడింగ్ బెట్ లాగా ఉంటే కనుక 86 కింద కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది స్టాక్ అంటే కనుక నా ఉద్దేశంలో 112 నుంచి 121 దగ్గర దిర్ ఇస్ ఎ గ్రేట్ రెసిస్టెన్స్, అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయాలి. స్టాక్ ఓవరాల్ గా వీక్ ఉంది, ప్రాబ్లీ యావరేజ్ అయితే చేయొద్దు, ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యే స్టాక్ ఇది. ఓకే, మార్కెట్స్ మరి కొద్దిసేపట్లో వీక్ గా ఓపెన్ కాబోతున్నాయి, బట్ ఆర్బీఐ పాలసీ తర్వాతే మార్కెట్స్ లో ఒక డైరెక్షన్ అనేది మనం చూసే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ.